हाय नमस्ते अस्सलाम वालेकुम फ्रेंड्स इवाला नेनु मीकु चिकन तो चिकन लो आलू वेसी एला चेयालो कर्री चूपिस्तुन्नानंडी दानिकि कावाल्सिन पदार्थालु चूडंडी आलू कट चेसी नेनु साल्ट वाटर लो पेट्टानु चिकन हाफ केजी कर्ड अल्लम वेल्लुल्लि पेस्ट ఆనియన్ అను ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇది వచ్చేసి ధనియా పౌడర్ అండి గరం మసాలా ధనియా పౌడర్ అండి మిక్స్ చేశాను ఇప్పుడు దీన్ని ఎలా చేద్దామో చూద్దాం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం చికెన్ ఆలు కాంబినేషన్తో చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చి బాగుంటుందండి ఉప్పి చికెన్ కన్నా బంగాళాదుంప వేస్తే ఆ టేస్టే వేరు ఆయిల్ హీట్ అయినండి ఆనియన్ ని పచ్చిమిర్చి వేస్తున్నాం కొంచెం ఉప్పు వేద్దాం ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం 1½ స్పూన్ వేసానండి నేను కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేద్దాం 2 నిమిషాలు ఇప్పుడు దీంట్లో నీట్ గా వాష్ చేసుకున్నా చికెన్ ని వేసుకుందాం నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టేద్దాం చూద్దామండి ఒకసారి ఇప్పుడు దీంట్లో బంగాళాదుంపలు వేసుకుందాం నేను 1/2 కేజీ చికెన్కి 3 బంగాళాదుంపలు వేసుకున్నానండి మీరు వండుకునే అయితే దాని ప్రకారం చూసుకోండి మరీ బంగాళాదుంప పెట్టుకున్నా బాగోదు ఈ కర్రీ నేను మా అత్తయ్యగారికి నేర్చుకున్నానండి ఇందాక ఉప్పు కొంచెమే వేసాను కదండి ఇప్పుడు మళ్ళీ కొద్ది వేస్తున్నాను రుచికి తగ్గట్టు ఇంకా వేయాల్సిన అవసరం ఉండదు ముక్కలకి చక్క పట్టేసిద్ది ఉప్పు అంతా ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ పెరుగు వేస్తున్నానండి పెరుగు వేయడం వల్ల మనకి గ్రేవీ వస్తుంది కర్రీ రైస్లో మిక్స్ చేసుకుని తినేటప్పుడు బంగాళాదుంప వేసి చికెన్ చేస్తే రోటీస్లోకి చాలా బాగుంటుందండి గ్రేవీ ఓన్లీ చికెన్ కన్నా ఇలా డిఫరెంట్గా చేసుకోండి దీంట్లో కావాలంటే మనం ములకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు 2 నిమిషాలు మూత పెట్టేద్దాం దీంట్లోకి ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి మిక్స్ చేసేద్దాం ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకుని ఉల్లి పెట్టేసుకుందామండి చూడండి ఇప్పుడు ఈ చికెన్ బంగాళాదుంప 2 వేసి ఇలా ఫ్రై చేసాం కదండి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మామూలుగా వాటర్ గ్లాస్తో వేయాలి మనం లేదంటే నీస్ వాసన వచ్చేసింది కర్రీ మనకి కానీ అది ఏ నీస్ అయినా ఏ కర్రీ అయినా సరే ఫిష్ అయినా ఏదైనా సరే దీంట్లో ఉన్న మా ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత వేస్తేనే మనకు ఆ కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను విసిల్కి పెడతాను కదండి అందుకే నేను ఎక్కువసేపు ఫ్రై చేయలేదు ఫైనల్లీ ఇంకొకసారి కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు దీన్ని మనం 2 విజిల్స్ పెట్టుకున్నామండి 2 చాలండి ఫ్రై చేస్తాం అంటే చిన్న పీసెస్ కదా 2 విజిల్స్ వచ్చేవరకు ఇదిగోండి ఫ్రెండ్స్ 2 విజిల్స్ పెట్టి తీసాను నేను చూసారా కొంచెం ఈ వాటర్ కొంచెం ఇదే వరకు డ్రై చేసుకుంటే అయిపోయింది ఎంతో టేస్టీ అయిన చికెన్ ఆలూ కర్రీ చాలా బాగుంటుందండి రోటీస్లోకైనా రైస్లోకైనా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అల్లాఫిస్ ఫ్రెండ్స్